క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరంగా చర్యలు చేపడతామని నంద్యాల జిల్లా ఆలగడ్డ ఏఎస్పీ రాజేంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహక ముఠాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. గోస్పాడ్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఇప్పుడు రీసెంట్ గా మన గోస్పాడ్ మండలంలో ఒక క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ శ్రీధర్ రామకృష్ణారెడ్డి అనే వాళ్ళు శ్రీధర్ కే శ్రీధర్ చింతకుంట రామకృష్ణారెడ్డి నంద్యాల ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి అలాగే ప్లేయర్స్ కూడా చాలామంది ఒక 12 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమంది డైరెక్ట్గా క్యాష్ ఇవ్వడం, కొంతమంది ఆన్లైన్ చేయడం, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకి అందరికీ చెప్పేది ఏమంటే ఈ బెట్టింగ్ ర్యాకెట్లో పడి అందులో యువకులు డబ్బులు బాకీ పడి తర్వాత చెడు వ్యసనాలకి బానిస పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మొత్తం తల్లిదండ్రులు అలాగే బంధువులు అందరూ ఎక్కడైనా కానీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే మీరు ఇమీడియట్గా మా నోటీస్ తీసుకుని వస్తే వాటిని మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఈ మహమ్మారి ఈ బెట్టింగ్ ర్యాకెట్స్ని బెట్టింగ్ వ్యసనాలకి యువతకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.